హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ సమాచారం అందించాలన్న ఉద్దేశంతో కెరీర్ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాము. మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కోసం కెరీర్ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ శ్రీహరికోటలో ఉంది. రీసెంట్గా వేరియస్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. టోటల్గా ఈ రిక్రూట్మెంట్ ద్వారా 30 వేకెన్సీస్ని ఫిల్ చేస్తారు. వీటిలో వచ్చేసరికి సైంటిఫిక్ అసిస్టెంట్, కెమిస్ట్రీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఒక వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ. వీళ్ళు వచ్చేసరికి బీఎస్సీ ఎంపీసీ విత్ కెమిస్ట్రీ యాజ్ అ మెయిన్ స్ట్రీమ్ అండ్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ చేసి ఉండాలి. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఎంపీసీ ఫిజిక్స్ 1 వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్కి 1 వేకెన్సీ ఉంది. వీళ్ళు వచ్చేసరికి బీఎస్సీ ఎంపీసీ విత్ ఫిజిక్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ అండ్ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ యాజ్ ఆక్సిలరీ సబ్జెక్ట్స్. టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ ఇంజనీరింగ్ క్యాడర్లో వచ్చేసరికి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 1 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. వీళ్ళు వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్లో 13 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 5 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 5 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. వీళ్ళు వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ ఫోటోగ్రఫీ 1 వేకెన్సీ ఉంది, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ చేసి ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది, ఇది వచ్చేసరికి ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఉంది. వీళ్ళు వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇన్ ఫస్ట్ క్లాస్ పాస్ అయి ఉండాలి. ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసి ఉండాలి. ఈ వేకెన్సీస్ వచ్చి టెంపరీ బేసిస్ మీద ఫిల్ చేస్తారు, ఫ్యూచర్లో వీటిని కంటిన్యూ చేయొచ్చు. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ వచ్చేసరికి అప్లికెంట్స్కి 18 to 35 ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలి. ఏజ్ అనేది 17/11/2017 క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. శాలరీ వచ్చేసరికి ఈ వేకెన్సీ ఈ పోస్టులకి 44,900 నుంచి 142,400 వరకు ఉంటుంది. ఇనిషియల్గా 44,900 శాలరీ పర్ మంత్కి ఇస్తారు. ఇనిషియల్గా అప్లికేషన్ని అకాడమిక్ మెరిట్ మీద ఫిల్టర్ చేస్తారు. సో ఈ ఫిల్టర్ అయిన క్యాండిడేట్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎవరైతే దీంట్లో మెరిట్ వస్తారో వాళ్ళని మటుకు స్కిల్ టెస్ట్కి కాల్ చేస్తారు. సో బోత్ రిటర్న్ ఎగ్జామ్ అండ్ స్కిల్ టెస్ట్లో ఎవరైతే మెరిట్ ఉంటారో వాళ్ళని మాత్రం సెలెక్షన్ చేస్తారు. అప్లికెంట్స్ ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసరికి షార్ అఫీషియల్ వెబ్సైట్ www.shar.gov.in సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. మీరు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జాగ్రత్తగా ఉంచుకోమని రాస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నాము. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది 28/10/2017 స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫిల్ చేయడానికి డెడ్ లైన్ వచ్చేలకి 17/11/2017. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో దాని ద్వారా మీరు రిఫర్ చేసుకోగలరు. ఇంకా మీకు గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ కావాలంటే కెరీర్ ప్రతిభ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.